నిరుద్యోగ జంగ్ సైరన్ కి వెళుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామంలో గాంధీ విగ్రహం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నియంత పాలనను మరపిస్తున్న తండ్రి కొడుకులంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిన్నటి రోజు జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు. కారు పార్టీకి కాంగ్రెస్ పార్టీ తడాకా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగుల ఉసురు తీస్తుండ్రని ఆరోపించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయకుంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు చేయటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ లీడర్లపై లాఠీచార్జ్ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఘోషిక రాజేశం, నోముల మాధవరెడ్డి, కుమార్, గణేష్, సాయి, స్వామి తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన ఇవ్వకుండా, 190,000 ఉద్యోగాలకి ఉద్యోగ ప్రకటన ఇవ్వకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని, ఉపాధి అవకాశాలు కల్పించలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా చెల్లించలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే ఈ నిన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విద్యార్థి గజన జంగు సరైనటువంటి కార్యక్రమం